సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమాపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని ఇండియన్ హిస్టరీలో నిలిచిపోయేలా చేసిన రాజమౌళి తన తర్వాత సినిమా ఏం చేస్తారో అన్నది ఇప్పుడు అందరి ఊహలకు అందని ఓ చిక్కు ప్రశ్న. ప్రస్తుతం 5 ఏళ్లు పడిన కష్టానికి జాలీగా ఎంజాయ్ చేస్తున్న జక్కన్న త్వరలో తన సినిమా అనౌన్స్ చేస్తాడని అంటున్నారు. ఓ పెద్ద సినిమా తీశాక రాజమౌళి వెంటనే ఎలాంటి అంచనాలు లేని చిన్న సినిమా తీయడం అలవాటు. మగధీర లాంటి సూపర్ సక్సెస్ అందుకున్న జక్కన్న ఆ వెంటనే మర్యాదరామన్న సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిని ఫాలో అవుతాడేమో అనుకుంటే కాదు, ఈసారి పెద్ద సినిమానే చేస్తాడని అంటున్నారు. తెలుసున్న సమాచారం ప్రకారం రాజమౌళి యంగ్ టైగర్ NTR తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడని టాక్. ప్రస్తుతం తారక్ చేస్తున్న జై లవకుశ ముగింపు దశకు చేరుకుంది. అది పూర్తయ్యేలోపు కథ సిద్ధం చేసి సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నారట. NTR రాజమౌళి ఈ కాంబినేషన్ అంటే ఇక ఫ్యాన్స్కు పండగే. NTR టాలెంట్ ఏంటో బాగా తెలిసిన రాజమౌళి చేయబోయే సినిమాతో మరో కొత్త యాంగిల్లో ప్రజెంట్ చేయాలని చూస్తున్నాడట. సో ఈ లెక్కన రాజమౌళి పెద్ద బాంబే పేల్చాడని అంటున్నారు. ఇండస్ట్రీ రికార్డులు సైతం ఈ కాంబినేషన్కు షేక్ ఆడాల్సిందే. మహేష్తో కూడా సినిమా చేయాలని చూస్తున్న రాజమౌళి అది ఇంకా పెండింగ్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.